స్మితా సబర్వాల్ ని అవమానపరుస్తూ కార్టూన్ ప్రచురించిన అవుట్లుక్ మ్యాగజైన్ పై లాయర్ల జేఏసీ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఓ మహిళా అధికారిని అసభ్యకరంగా కార్టూన్ వేసి కించపరిచే విధంగా కథనాలు రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమర్థవంతంగా పనిచేస్తున్న ఐఏఎస్ మనోభావాల్ని దెబ్బతీసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక స్త్రీ అధికారిని అయినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్పై ఈరోజు అవుట్లుక్ పత్రికలో ప్రచురించిన తీరు చూసి ఈరోజు మొత్తం యావత్ భారతదేశమే ఒక విధంగా చింతిస్తుంది. సర్క్యులేషన్ లేకుండా కూడా ఈరోజు తన సర్క్యులేషన్ పెంచుకోవాలని ఒక నీచమైన సంస్కృతికి ఒడగట్టి ఈ విధంగా రాయడం జరిగింది. మీరు బేషరత్గా 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేకుంటే మీ అవుట్లుక్ పత్రికను తెలంగాణలో స్టాంప్ ఈ పేపర్ వెండర్స్ కూడా ఈ పత్రికను ఎవరు అమ్మొద్దని సేల్ చేయొద్దని మేము డిమాండ్ వాళ్ళని అభ్యర్థిస్తున్నాము. సబర్వాల్కు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అధికారుల సంఘం మద్దతుగా నిలిచింది. తన పనితీరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐఏఎస్ మహిళా అధికారిపై ఇలాంటి కార్టూన్ వేయటం సరికాదన్నారు ఉద్యోగులు. కార్టూన్ ప్రచురించిన మ్యాగజైన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడం నుంచి మేము చాలా నేర్చుకున్నాము, ప్లస్ ఆమెకి ఉన్న సబ్జెక్ట్ ఆమెకున్న సబ్జెక్టే ఆమెని ఈరోజు సీఎం ఆఫీస్లో అడిషనల్ సెక్రటరీ లెవెల్కి తీసుకెళ్లారు. సో షార్ట్ పీరియడ్లో అంత ఇంటెలిజెంట్ ఆఫీసర్ని ఈ విధంగా చాలా చీప్గా ఇవ్వడం అనేది మేము చాలా బాధపడుతున్నాము. స్పెషల్లీ ఆమె ఎంత నీట్గా డ్రెస్సింగ్ చేసుకుంటారు అయినా కూడా అది కంప్లీట్ ఇర్రిలెవెంట్గా ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా అందరికీ కూడా సమాజంలో ఇది కరెక్ట్ ఇండికేషన్ కాదని మేము భావిస్తున్నాము. ఈ వ్యవహారంపై స్మితా సబర్వాల్ ఘాట్గానే స్పందించారు. కార్టూన్తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగం చేస్తున్న ప్రతి మహిళను అవమానించినట్లేనన్నారు. దీనిపై అవుట్లుక్ మ్యాగజైన్ కు నోటీసులు పంపానని వెంటనే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు స్మిత. So there is nothing shady about it, and even if it is my personal life, what I wear and who I go out with is nobody's business except mine. If we continue to encourage and indulge in this kind of journalism, the world opinion remains the same about how we view ourselves and how we view our women. So to me, this is a personal agenda, in the sense that I want Outlook to apologize to women across the country, across the world, because it is not an insult to me. I know what I am. I don't need anybody to tell me. Cartoon pai mahila IAS adhikarulu kuda CS Raju Sharma nu kalisi firyad chesaru. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎస్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఓ ఐఏఎస్ ని కించపరుస్తూ కార్టూన్ ని ప్రచురించడంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది.